స్కిల్ జోన్ వ్యూయర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. నేను చేసిన దక్షిణ భారత ఆలయ సందర్శనలో భాగంగా ఈరోజు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి, మనకు తెలియని పది వింతల గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీశ్వర ఆలయం. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళలన్నిటి సంగమం అని చెప్పవచ్చు. రాజరాజ చోళునిచే 1010వ సంవత్సరంలో తంజావూరులో నిర్మించిన బృహదీశ్వర ఆలయానికి 1000 సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలా శాఖ 26 సెప్టెంబర్ 2010న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమి నుండి స్తుపి వరకు 66 మీటర్ల ఎత్తులో అద్భుత శిల్పకళా సంపదతో అలరాలే ఈ దేవాలయం ప్రభుత్వ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. కట్టడానికి సలాం. మిస్టరీలకు నిలయం తంజావూరు బృహదీశ్వరాలయం. ఎక్కడా సిమెంటు, ఉక్కు అన్న మాట తావు లేకుండా నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయక మానరు. శివలింగం. 1000 ఏళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహర్మం. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉంది. దీని ఎత్తు 3.7 మీటర్లు. నంది. శివుని నంది కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. గ్రానైట్ రాయ్. ఈ ఆలయం నిర్మించడానికి సిమెంటు ఉక్కు వాడలేదు. పూర్తిగా 13 అంతస్తులు గ్రానైట్ రాయ్తోనే కట్టించారు. గోపురం. ప్రధాన ఆలయానికి గోపురం హైలైట్. 13 అంతస్తులు ఎటువంటి వాళ్ళు సహాయం లేకుండా నిలబడడం అనేది. మధ్యాహ్నం. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం, మిట్ట మధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా పడకపోవడం. గుడి నీడన్నా పడుతుందేమో గానీ గోపురం నీడ అస్సలు పడదు. సువిశాలం. ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోక తప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు. సొరంగాలు. ఆలయంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాట్లు చేసుకున్నాడని చెప్తారు. విశేషాలు. 100 సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిథిలావస్థ దశలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అత్యద్భుతంగా ఇప్పుడిప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. తంజావూర్ బృహదీశ్వర ఆలయాన్ గుడికి ఆపోజిట్లోనే మనకి షాపింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. మేము ఇప్పుడు అక్కడికే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ బొమ్మలన్నీ కూడా. ఇత్తడి బొమ్మలు కూడా బోల్డ్ ఉన్నాయి. అసలు చూడ్డానికైతే బొమ్మల కొలువులాగే అనిపించింది. రెండు కళ్ళు సరిపోలేదు అన్ని బొమ్మలు ఒకే చోట అంత అందంగా అరేంజ్మెంట్ చూసేటప్పటికి. సో చాలా బాగుంటుంది అండ్ ప్రైజెస్ కూడా కొంచెం కాస్ట్లీ అయినా వర్తబుల్ అని అనిపించింది. ఇక్కడ చెక్క బొమ్మలు కూడా ఉన్నాయండి, వివిధ సైజుల్లో ఉన్నాయి. డెకరేటెడ్ చేసినవి ఉన్నాయి అండ్ నార్మల్వి కూడా ఉన్నాయి. అందులో ఇంకా ఫుల్ బిగ్ సైజ్ కూడా ఉందన్నమాట. నేనైతే ఇక్కడ షాపింగ్లో 2 కీచైన్స్ అండ్ ఎయిర్ బెల్స్ అండ్ లాస్ట్ ఇయర్ లౌకే కోసం ఒక ప్లే గేమ్, మ్యాగ్నెటిక్ ప్లే గేమ్ అయితే తీసుకున్నాము. సో ఇదన్నమాట తంజావూరు షాపింగ్ గురించి. ఇప్పుడు మిగిలినంతా కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. చక్కగా చూడండి అండ్ ఈ టెంపుల్ విశేషాల గురించి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి స్కిల్స్ ఆన్. మీ మోనికా కిషన్.